వ్యతిరేక అభూహకు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ గుంటూరు బార్ అసోసియేషన్ మానవాహారాన్ని చేపట్టింది. గత కొన్ని రోజులుగా అభూహకు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వీరికి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ చట్టం ద్వారా ప్రజలు నష్టపోతారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ అన్నారు. న్యాయస్థానాలు చేయాల్సినటువంటి పనులను రెవెన్యూ శాఖకు అప్పగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నజీర్ అహ్మద్, జనసేన నాయకులు శ్రీనివాస్ యాదవ్, సిపిఐ నాయకులు అజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు అత్యంత బాధ్యతాయుతంగా ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ రోజున రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వారికి మద్దతుగా మానవహారాన్ని నిర్మించాం. ఇది కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో భూమి పైన హక్కుని కాలరాసేటటువంటి యాక్ట్ని పెడితే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు గంతులేసి మరి ఈ యాక్ట్ని అమలు జరపడానికి పూనుకున్నాడు. ఆఖరికి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ అమల్లోకి నోచుకోలేదు. ఏ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో కట్టించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక పార్టీని మరొక పార్టీ తిట్టుకోవడం కాదు, ఇవాళ ఈ చట్టాన్ని పెట్టిన బీజేపీ నరేంద్ర మోడీ చర్యలే దీనికి మూలం. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల్లో